మనము కాశీ అభ్యంత ఎగిరాలని మనం తిరుగుతున్నాం. ఆడ అయ్యా బిడ్డ కలిసి ఓ ఓ ఓ నన్ను ఒళ్ళు మీద ఎత్తున్నాడట. బిడ్డ మీద పడి డాడీ 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 అని బిడ్డ ఎత్తున్నాడట. అయ్యనమో బిడ్డ 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 అని అయ్యి ఎత్తున్నాడట. నిన్న మొత్తం ఏడ్చినాడ నిన్న. ఆ నీళ్ళతోనే కాళేశ్వర ప్రాజెక్ట్ నింపొచ్చుకంత ఏడ్చిందట. మీకు 27-28 ప్యాకేజ్లో నీళ్ళు రాలేదు కదా. ప్రాణయిత చేవేల కాలం ఉంది నీళ్ళు రాలేదు కదా. నిన్న అయ్యా బిడ్డలు వేసిన నీళ్ళతో మొత్తం నింపొచ్చావు. మొత్తం ఓ బిడ్డ ఓ బిడ్డ అంటున్నాట. ఓ డాడీ అంటు ఎందుకు ఎడుతుండ్రే? ఎందుకు ఎడతారు? ఎందుకు సారథంద దొంగ సారథంద సారథంద లక్ష కోట్లే. ఒక్కటి కాదు రెండు కాదు అవ్వ, లక్ష కోట్లు పెట్టిరే. లక్ష కోట్లు పెట్టి ఆగన్న ప్లీజ్. లక్ష కోట్లు పెట్టి ఢిల్లీకి పోయి దొంగసారా దంద వేస్తే అంటే దాన్ని ఇంగ్లీష్ లో స్టైల్ గా లిక్కర్ అంటారు అన్నట్టు. మన సార్కు ఇష్టమైన స్కీమ్ స్కామ్ అది. అంటే బిడ్డ కూడా అయ్యా నిష్పెట్టలే. మా అయ్యకి ఇష్టమైన స్కామే వేయాలి. నా బిడ్డకి నా అయ్యకి ఇష్టమైన దందనే వేయాలి. ఎందుకంటే అప్పుడు ఫుల్ బాటిల్ బాగా అవుతుంది కదా అని చెప్పండి. ఇప్పుడు అవుతాడు సార్ పొత్త పొడుగు అవుతాడు. ఇప్పుడు ఈ జనం చూసిన తర్వాత చేతుల గ్లాసు తీసి టీవీకి కొట్టి ఫట్ అని కొడతాడు. నా కవితక్కను కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడా వద్దా? పక్క వేయాలి కదా, చేసుడే కదా. ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమంటాడు, ఆయన బిడ్డ ఏమో స్వాతంత్ర సమరోదయాలంటే అబ్బో ఓ నిజాం రజాకరణ ఎగిరించినట్టే నా బిడ్డ పోతాం. మా బిడ్డను అరెస్ట్ చేస్తారా? గుంజుగా పోతారు తెలియదు కేసీఆర్కు. మా బిడ్డను అరెస్ట్ చేస్తారా? మహిళను అరెస్ట్ చేస్తారా? నేను బిడ్డ ఉన్న స్వాతంత్ర సమర యోధు రాలా, లేకుంటే రజాకరణను ఎదురించిన వీర ఝాన్సీ రానే? పెద్ద వేప ఏంది అది? నీ బిడ్డ చేసిన దందేందే? దంద ఎవరైనా ఆడోళ్ళు చేస్తారానే చేస్తారా? ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలరా, నా బిడ్డకు నోటీస్ రాగానే ఊళ్ళల్లో టైర్లు కాలిపెట్టాలి, ఇండ్లు కాలిపెట్టాలి, ఇక బీజేపీలో ఉరికేయాలి, మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయాలట. చేస్తావానే? చేద్దామా? చేద్దామా? గట్టి చెప్పాలే. పక్క నేను ఎక్కడున్నా ఏదైనా చిప్పకూడు తినిపిస్తాను గిడ్డ గ్యారంటీ. నువ్వు నన్ను అంటున్నట బండి సంజయ్ గిట్నే.